నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని స్టఫ్ బీడీ కాలనీలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారన్న సమాచారంతో కోవూరు పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ ఆడుతూ 5 మంది పట్టుబడ్డారు. వారి నుంచి 9 సెల్ ఫోన్లు, 1 టీవీ, 60,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు కోవూరు ఎస్ఐ తెలిపారు. టీవీ కూడా ఒకటి ఉంది, అది కూడా పెట్టించమంటారా? టీవీ కూడా ఉంది, టీవీ అంత పెట్టించమంటారా? అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు మండలంలోని స్టోబీడీ కాలనీలో శ్రీనివాస డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న సద్దాం ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ సద్దాం ఇంట్లో 5 వ్యక్తులు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఉండగా ఈ 5 గురు వీళ్ళతో పాటు వేరే వాళ్ళతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 9 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 60,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కార్డ్లోనే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఆ కార్డ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా దుబాయ్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఎవరైతే ఉన్నారో అమాయకులు వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రైట్ చేసి కేసు కట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఫర్దర్గా దీనికి నిర్వాహకులు ఎవరు, ఈ యాప్స్ ఎవరెవరు నిర్వహిస్తూ ఉన్నారు, ప్రైవేట్ యాప్స్, వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ భాగంగా ముద్దాయిలు చేస్తాం. అదుపులో తీసుకోండి. అమౌంట్ సార్? 60,000.